ఐపీఎల్ 2021 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జోరు గట్టిగా కొనసాగుతుంది. కోల్కతా నైట్ రైడర్స్ తో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ లో 155 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ అయిన పృథ్వీ షా ఇక కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్లకు చుక్కలు చూపించేశాడు. అతని సంచలనమైన ఇన్నింగ్స్ ఆడడంతో 7 వికెట్ల తేడాతో అలవోకమైన విజయాన్ని అందుకుంది. ఇక 41 బంతుల్లో 11 ఫోర్లు కొట్టి 82 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ను సాధించాడు. తాజా సీజన్ లో 7వ మ్యాచ్ ఆడిన ఢిల్లీకు ఇది 5వ విజయంతో పాయింట్ల పట్టికలో దూసుకువెళ్లిపోతుంది. మరొకవైపు 5వ ఓటమితో కోల్కతా నైట్ రైడర్స్ 5వ స్థానంతో సరిపెట్టుకుంది. మ్యాచ్ లో మొదటగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ లో ఆండ్రూ రస్సెల్ సమయోచిత హిట్టింగ్ చేయడంతో 6 వికెట్ల నష్టానికి కనీసం అంటే కనీసం గౌరవప్రదమైన స్కోర్ 154 పరుగులు చేసింది. ఇక ఢిల్లీ బౌలర్లలో అక్షర్, లలిత్ రెండేసి వికెట్లు తీగా ఆవేశ్ ఖాన్, మార్కస్ టైనిస్ చెరొక వికెట్లు తీసుకున్నారు. అయితే లక్ష్య ఛేదనలో పృథ్వీ షా వరుసగా 6 బౌండరీలతో ప్రారంభించాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన శివం నావి బౌలింగ్ లో పృథ్వీషా వరుసగా 6 బంతుల్ని కూడా బౌండరీకి తరలించాడు. ఇక ఇదే ఓవర్లో ఒక వైడ్ కూడా పడడంతో ఏకంగా 25 పరుగులు సాధించాడు. అయితే ఆ తర్వాత కూడా పృథ్వీషా జోర్ ఏమీ తగ్గలేదు. దాంతో మరొక ఓపెనర్ శిఖర్ ధవన్ కూడా 47 బంతుల్లో 46 పరుగులు చేశాడు. పవర్ ప్లేలో అతనికి స్ట్రైట్ రొటేట్ చేయడానికే పరిమితమయ్యాడు. బౌలర్ ఎవరైనా షార్ట్స్ ఆడటమే పెద్ద పనిగా పెట్టుకున్నాడు పృథ్వీషా. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కుని అందుకున్నాడు. దాంతో పవర్ ప్లే ముగిసే సమయానికి ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 67 పరుగులు చేసి అద్భుతమైన స్థితిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. తొలి వికెట్కి శిఖర్ ధవన్ తో కలిసి 13.5 ఓవర్లలోనే 132 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన పృథ్వీషా ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో పాట్ కమింగ్స్ బౌలింగ్ లో శిఖర్ ధవన్ అవుటవగా అనంతరం కొద్దిసేపటికే పృథ్వీషా కూడా కమిన్స్ బౌలింగ్ లోనే వికెట్ చేజార్చుకున్నాడు. అప్పటికే ఢిల్లీ టీం విజయం దాదాపు ఖరారైపోయింది. చివరిలో కెప్టెన్ రిషబ్ పంత్ 8 బంతుల్లో 16 పరుగులు చేయగా వేగంగా మ్యాచ్ ను ఫినిష్ చేసే క్రమంలో భారీ షాట్ ఆడబోయి వికెట్ చేజార్చుకోగా మార్కస్ టైనిస్ 3 బంతుల్లో 1 బౌండరీ బాది 6గా నాట్అవుట్ గా నిలిచాడు. బౌండరీతో గెలుపు లాంఛనాన్ని 13.3 ఓవర్లలోనే పూర్తి చేసేసాడు. ఇక కోల్కతా బౌలర్లలో ఒక్క కమిన్స్ మాత్రమే 3 వికెట్లు దక్కాయి. అయితే అంతకు మునుపు టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో కోల్కతా ఇన్నింగ్స్ ను శుభమన్ గిల్ నితీష్ రాణాతో కలిసి ప్రారంభించాడు. శుభమన్ గిల్ 38 బంతుల్లో 43 పరుగులు చేసి ఒక మంచి ఇన్నింగ్స్ అందించగా నితీష్ రాణా మాత్రం 12 బంతుల్లో 15 పరుగులే చేశాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్లోనే వికెట్ ని చేజార్చుకున్నాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ లో క్రీజ్ వెలుపలికి వెళ్లి షాట్ ఆడబోయి రాణా స్టంప్అవుట్ అయ్యాడు. అనంతరం వచ్చిన రాహుల్ త్రిపాఠి స్లో బ్యాటింగ్ తో నిరాశపరచగా కెప్టెన్ ఈఆర్ మోర్గాన్ డక్అవుట్ గా వెనుదిరిగాడు. ఇక సునీల్ నారాయణ్ కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు డక్అవుట్ తోనే. దాంతో 13 ఓవర్లు ముగిసే సమయానికి కోల్కతా 82 పరుగులకు 5 వికెట్లు నష్టపోయింది. చాలా తక్కువ స్కోర్ కే పరిమితమయ్యేలా కనిపించింది. కాకపోతే ఇక్కడే అసలైన ట్విస్ట్, అదేంటి అంటే మిడిల్ ఓవర్లలో దినేష్ కార్తిక్ 10 బంతుల్లో 14 పరుగులు తను కోల్కతా ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కాకపోతే ఆండ్రూ రస్సెల్ చివర్లో పాట్ కమిన్స్ అలాగా వీళ్ళందరూ కూడా భారీ షాట్లు ఆడడంతో ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన కగ్గీసో రబాడ బౌలింగ్ లో చివరి 2 బంతుల్ని సిక్సర్లుగా మలిచిన రస్సెల్ ఆఖరి ఓవర్ వేసిన ఆవేశ్ ఖాన్ బౌలింగ్ లో చివరి బంతిని 6గా స్టాండ్స్ లోకి కొట్టేశాడు. మొత్తంగా చివరి 3 ఓవర్లలో కోల్కతా 42 పరుగులు రాబట్టింది. అయితే నిజం చెప్పాలి అంటే ఈరోజు కోల్కతాకు సంబంధించి ఒక శుభమన్ గిల్ తప్ప టాప్ ఆర్డర్ ఆల్మోస్ట్ ఆల్ విఫలమైనట్టే. ఇక మిడిల్ ఆర్డర్లో వచ్చిన బ్యాట్స్మెన్స్ అడపాదడపా బ్యాట్ జల్పించడంతో కోల్కతా కొద్దిగా గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఇక ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో పృథ్వీ షా రంగంలోకి దిగాడు. వరుస పెట్టి ఏదో పూనకం వచ్చినట్టుగా 4లు 6లు బాది ఇక దాదాపుగా ఢిల్లీ విజయం 10వ ఓవర్లోనే ఖాయమయ్యేలాగా చేసేసాడు.